वेलकम टू व्यू पॉइंट उत्तरांध्र वाईसीपी नायकुलो असंतृप्तुलु पेरुगुतुन्नारु एन्निकलु समीपिस्तुन्न वेळलो ई मादरि व्यवहारालु पार्टी की तलनोप्पिगा माराई रामचंद्रपुरम व्यवहारं सद्दुमनिन समयंलो मरोकत समस्य पार्टी की इब्बंदिकरंगा परिणमिंचिंदि एक्कडैना पार्टीलोने प्रत्यर्थुलु आधिपत्य पोराटंतो रोड्डु मीद पड़तारु कानी विचित्रंगा वाईसीपीलो आधिपत्यं पोराटंतो गोडल मीदकेक्कारु దీనికి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వేదికగా మారింది. విషయం ఏంటంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ యాక్టివ్గానే ఉన్నారు. అయితే ఈయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తనకే టికెట్ ఖాయమన్న ధీమాతో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో వైసీపీలోని మరో నేత సీతంరాజు సుధాకర్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ గణేష్ ఉన్నప్పుడు సుధాకర్ ఎలా ప్రయత్నాలు చేసుకుంటున్నారో తెలీదు. అందుకనే టికెట్ విషయంలో ఇద్దరి మధ్య బాగా వివాదం నడుస్తోంది. పోయిన ఎన్నికల్లో గణేష్ చేతిలో ఓడిపోయింది ద్రోణంరాజు శ్రీనివాస్. ఈ నేపథ్యంలోనే సడన్గా దక్షిణ నియోజకవర్గం అంతా వాసుపల్లికి వ్యతిరేకంగా పెద్ద పోస్టర్లు వెలిశాయి. అందులో రాజకీయంగా నిలకడలేని నేత నీకు నమస్కారం, నువ్వు ఏ పార్టీ నుండి పోటీ చేస్తావు, ఏ పార్టీలోకి వెళతావు అని ప్రశ్నిస్తున్న పోస్టర్లలో గణేష్ బొమ్మను పెద్ద సైజులో ప్రింట్ చేశారు. ఆ పోస్టర్లలోనే గణేష్ ఫోటో కాప్షన్లకు పైన వైసీపీ టీడీపీ జనసేన పార్టీల గుర్తులు కూడా ఉన్నాయి. గణేష్ను నిలకడలేని నేతగా ప్రొజెక్ట్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా కనబడుతోంది. ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని నేతని చెప్పి గాలి తీసేయడమే టార్గెట్ అని అర్థమవుతుంది. గణేష్కు వ్యతిరేకంగా గోడలపై వెలిసిన పోస్టర్లను ఎవరు అంటించారన్నదే పెద్ద పజిల్ అయిపోయింది. వాసుపల్లిని గబ్బు పట్టించాల్సిన అవసరం ఎవరికి ఉందనే చర్చ పెరిగిపోతోంది. టీడీపీ తరపున గెలిచి వైసీపీలోకి వెళ్ళిపోయారు కాబట్టి గణేష్ అంటే తమ్ముళ్ళకి బాగా మంటుందన్న విషయం అందరికీ తెలుసు. ఇక వలస ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకూడదని సీతంరాజు లేదా ఆయన మద్దతుదారులు బలంగా కోరుకుంటున్నారు. ఈ రెండూ కాకుండా గణేష్ అంటే కోపంగా ఉన్న ఇంకెవరైనా కూడా ఈ పోస్టర్లు అంటించి ఉండవచ్చని వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. విశాఖ దక్షిణంలో గోడలపై పోస్టర్లు వెలవటం పార్టీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలను తెరపైకి తీసుకొచ్చింది.